Welcome to Vyoma Daily, Vyoma.net. So, Group 2, Group 3, Group 1 exams, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉన్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు అన్ని పోటీ పరీక్షలను సన్నద్ధమై వాటిని రాయడం అనేటువంటిది జరుగుతుంది. మనకు గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో మిగిలిందల్లా గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటువంటిది మనకు మరో 15 రోజుల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క అభ్యర్థి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రణాళికలు వేసుకుంటే ఈ మిగిలి ఉన్నటువంటి ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఈ గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందో దాని గురించి ప్రతి అభ్యర్థి మేము చెప్పేదల్లా ఏంటంటే, వన్ ఆస్పిరెంట్ వన్ ప్లాన్, ఒక అభ్యర్థి ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి. అంటే ఎవరో ఇచ్చినటువంటి ప్రణాళిక కావచ్చు, ఎవరో ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజీ కావచ్చు, అది ప్రతి అభ్యర్థికి సూట్ అవుతుంది అని మనం అనుకోవడం అనేటువంటిది పొరపాటు. కాబట్టి మీరు ఎన్నో పుస్తకాలు చదివి ఉన్నారు, ఎన్నో టెస్ట్ సిరీస్లు టెస్ట్లు రాసి ఉన్నారు. కాబట్టి ఆ టెస్ట్లను ఒక్కసారి చూసుకొని 1 to 240 రాసేసుకొని దాంట్లో మీరు ఎన్ని కరెక్ట్గా చేశారు, ఎన్ని చేయలేకపోయారు, ఏ అంశాలపైన మీరు సరిగ్గా జవాబు ఇవ్వగలిగినారు, ఏ అంశాలపై సరిగ్గా జవాబు ఇవ్వలేరో అలాంటి విశ్లేషణ చేసుకుంటే మీ యొక్క బలాలు బలహీనతలు, ఏ సబ్జెక్టు పరంగా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్టు పరంగా వీక్గా ఉన్నారో మీకు మీరు తెలుసుకుంటే ఈ 15 రోజులు మీరు ఏదైతే ప్రణాళిక వేసుకొని దాన్ని అమలు పరుస్తారో అది మీకు 100% గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి మంచి అవకాశం అనేటువంటిది లభిస్తుంది. కావున అభ్యర్థులు ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఒకసారి చూసినట్లయితే మనకు చరిత్ర, పౌరనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, తర్వాత భౌగోళిక శాస్త్రం, పేపర్ 2 తీసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, సైకలాజికల్ ఎబిలిటీస్, ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేటువంటివి మనకున్నాయి. మనం ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది అభ్యర్థులు గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నారు. సో ఇలాంటి అభ్యర్థులు ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3లో చదివినటువంటి సిలబస్ని గ్రూప్ 1తో పోల్చుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఏంటి, దీంట్లో లేని ఏంటి, సో ఎక్కడ కవర్ చేసుకున్నట్లయితే మనము ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు చూసినట్లయితే వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక శాస్త్రం, తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేటువంటి అంశాలు మనకు గ్రూప్ 1లో మాత్రమే ఉన్నాయి, అదే గ్రూప్ 2, గ్రూప్ 3లో లేవు. కావున ఇలాంటి అంశాల మీద అభ్యర్థులు కొంత చదువుకోవడం అనేటువంటిది, చదువుకోవడం అంటే ఇప్పుడు ఫ్రెష్గా చదవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో కేవలం పునశ్చరణ ఓన్లీ రివిజన్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు మళ్ళీ కొత్త పుస్తకాలు తీసుకొని దయచేసి చదవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చదవడానికి వీల్లేదు. సో చేయాల్సిందల్లా ఇదివరకు చదివిన వాటినే రివిజన్ అనేటువంటిది చేసుకోవాలి. అదే మనం సివిల్స్ అభ్యర్థులు ఉన్నారు, సివిల్స్ వాళ్ళకి దాదాపు గ్రూప్ 1 అన్ని సిలబస్ అనేటువంటిది ఒకే విధంగా ఉంటుంది. కేవలం తేడా వచ్చేసి వారు చేయాల్సిందల్లా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సామాజిక ఆర్థిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్, తర్వాత ఇటీవల అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అభ్యర్థి దగ్గర ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పేపర్ 2 గురించి మనం చూసినట్లయితే పేపర్ 2 అనేటువంటిది పేపర్ 1తో పోల్చినప్పుడు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అన్నమాట. మెంటల్ ఎబిలిటీ, తర్వాత మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటివి మీకు 100% మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. కావున మ్యాథ్స్ బాగా చేయగలిగినటువంటి అభ్యర్థులు దీన్ని ప్రతిరోజు అనుసరించడం, ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఈ విధంగా చేయడం వల్ల మీరు
వందకు 100% దాదాపు మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి 50 questions వచ్చే అవకాశం ఉంది కాబట్టి 50కి 50 తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్. అదే మ్యాథ్స్ రాని వాళ్ళు అనుకోండి, మ్యాథ్స్ రాని వాళ్ళు కొంత అర్థమెటిక్ను తక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి రీజనింగ్ పైన ఎక్కువగా దృష్టి సాధించినట్లయితే వారు రీజనింగ్లో 25కి 25 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకో పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేటువంటి అభ్యర్థులు అనేది భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో కూడా ఫుల్ స్కోర్ తీసుకొచ్చుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు రక్షణ రంగము, తర్వాత మిసైల్స్, రాకెట్సు, తర్వాత పర్యావరణ అంశాలు, సహజ వనరులు, బయోడైవర్సిటీ, ఇలాంటి అంశాలపైన మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫేర్స్. కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ప్రతి దాంట్లో మనం చదివే ఉన్నాము. సో ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదువుకుంటూ, అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు అన్న భావం లేకుండా, ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా న్యూస్ పేపర్ కంటిన్యూస్గా చదువుతూ కరెంట్ అఫేర్స్ ఫాలో కావడం అనేటువంటిది చాలా అవసరం. కరెంట్ అఫేర్స్ చదవడం వలన మనకు ఇప్పుడు వర్తమాన అంశాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి పౌరనీతి శాస్త్రం కావచ్చు, హిస్టరీ కావచ్చు, భౌగోళిక రాజకీయ అంశాలకు సంబంధించి మనకు అనుసంధానమైనటువంటి అంశాలను కూడా మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫేర్స్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. ఇకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్. అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అనేటువంటివి మీరు రేపు కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్ కావున మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రజలు ఏ విధంగా మీరు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు అనేటువంటి ప్రశ్నలను మీకు అడిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా మీ కింది స్థాయి ఉద్యోగుల విషయంలో కూడా మీరు ఏ విధంగా కార్యనిర్వహణ అనేటువంటిది చేయగలుగుతారో వాటిపైన మిమ్మల్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనం అనేటువంటిది, లేదు కింది స్థాయి ఉద్యోగులకి కూడా కార్యనిర్వాహకుడిగా ఎలా వ్యవహరిస్తారు అనేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ మీద అడిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా సైకలాజికల్ ఎబిలిటీస్ అనేటువంటిది మీ యొక్క ఆప్టిట్యూడ్, యాటిట్యూడ్ అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, మీరు స్వతహాగా ఒక మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు లేదా మీ ప్రవర్తన కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు. అంటే ఒక సందర్భంలో మీరు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే పేపర్ 1లో చూసినట్లయితే మనకు స్కోరింగ్, ఎక్కువగా స్కోర్ కావాలి అని అంటే పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్లో మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్. అదేవిధంగా జాగ్రఫీ ఉన్నది, కొంత తక్కువగా సిలబస్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కావచ్చు, ఈ అంశాలను తప్పకుండా చూసుకోవాలి. ఎగ్జామ్కి ముందు ఈ యొక్క బడ్జెట్కు సంబంధించినటువంటి డేటాను 1కి 2 సార్లు రివిజన్ చేసుకోవడం వలన ఆ యొక్క ఫ్యాక్ట్స్ అనేటువంటివి గుర్తుంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా అవగాహన, సమాచారం అనేటువంటిది ఉండాలి. ఎందుకోసం అంటే ప్రశ్నలు మిమ్మల్ని గ్రూప్ 1 స్థాయిలో ప్రశ్నలు అనేటువంటివి విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది. క్రింది వానిలో సరైనదేది, సరికానిదేది అనేటువంటి కీవర్డ్స్ని మీరు తప్పకుండా గమనిస్తూ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ ఎగ్జామ్స్కి ముందు మీరు కొన్ని మాక్ టెస్ట్ అనేటువంటివి రాయడం చాలా ముఖ్యం. వీటిని రాయడం వలన మీకు రేపు వచ్చేటువంటి పరీక్షలకు మీరు మానసికంగా సంసిద్ధులు అవ్వడానికి అవకాశం ఉన్నది. సో మనకు రేపు ఇలాంటి ప్రశ్న రావచ్చు, మనం ఇక్కడ తప్పు చేశాము కాబట్టి దీన్ని మనం రేపు మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా మనకు మనము కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున అభ్యర్థులు ఈ టెస్ట్లు అనేటువంటివి తప్పకుండా రాయాలి. సో ఇంకా ఈ బడ్జెట్ సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటప్పుడు ఒకవేళ ఒక ప్రశ్న చదివిన తర్వాత మనకు ఆప్షన్ ఏనే జవాబు అయినట్లయితే వెంబడే ఆప్షన్ ఏ ఇవ్వకుండా మిగతా మూడు ఆప్షన్లను కూడా జాగ్రత్తగా చదివి, సో అప్పుడు ఆప్షన్ ఏనే సరైనదని మీకు అనిపించినట్లయితే అప్పుడు ఆన్సర్ ఇవ్వడం అనేటువంటిది జరగాలి. సో లేని పక్షంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆప్షన్ ఏకు బదులు బీసీలలో కూడా ఇంకా దానికంటే మంచి జవాబు అనేటువంటిది ఉండే అవకాశం ఉన్నది కాబట్టి అభ్యర్థులు కొన్నిసార్లు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని మనము ఇక్కడే గుర్తుంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అంతేకాకుండా మీకు వచ్చేటువంటి ప్రశ్నల్లో జతపరచుము లాంటి ప్రశ్నలు, సో దాంట్లో కూడా మీరు ఎలిమినేషన్ విధానాన్ని ఉపయోగించి సరైనటువంటి సమాధానాలను ఎన్నుకోవాలి. అప్పుడే తెలివిగా వ్యవహరించినట్లయితే మీకు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీకు నెగటివ్ మార్కింగ్ కూడా ఉన్నది కాబట్టి ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ, ఒకవేళ మీకు ప్రశ్నలకు జవాబులు ఏమైనా తెలియకపోతే మీరు ఎలిమినేషన్ విధానాన్ని ఉపయోగించి రెండు ఆప్షన్స్ని కనుక తొలగించినట్లయితే ఇంకొక రెండు ఆప్షన్లో మీరు ఏది ఆన్సర్ ఇచ్చినా కూడా మీ ప్రశ్నకు జవాబు సరి అవ్వడానికి 50% సంభావ్యత ఉన్నది కాబట్టి ఎలిమినేషన్ విధానాన్ని ఉపయోగించండి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అంతేకాకుండా బబ్లింగ్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. బబ్లింగ్ చేసిన తర్వాత దాని యొక్క జిరాక్స్ సరిగ్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలిసిన ఆన్సర్ కూడా మనం బబ్లింగ్ చేయకపోతే మనకు మార్కు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైతే మార్కర్ పెన్నులు కూడా దొరుకుతున్నాయి కాబట్టి బబ్లింగ్ పెన్ అంటారు, బబ్లింగ్ పెన్లు కూడా తీసుకొని మనము ఉపయోగించినట్లయితే మనము ఈ యొక్క ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి మనము ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి చాలా చక్కని అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులకు చివరిసారిగా వ్యోమ టీం నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తర్వాత మీరు మీకంటూ ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం మీరు చదవండి. ఆల్ ది బెస్ట్.